మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఇట్స్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇలాంటి ఆలోచన నాకు రావడానికి కారణం నా వైఫ్ కూడా ఫ్రెండ్స్ యాజ్ యు నో దట్ ఆల్్రెడీ గా మీకు డాలీ గురించి తెలుసు షీ ఇస్ లైక్ అ ఫియర్లెస్ హైనా అన్నమాట దానికి అసలు భయం అనేది తెలియదు అంటే డెలివరీ తర్వాత కూడా ఫస్ట్ టైం బైట్ ఇస్తున్నాను గుడ్ గర్ల్ హై గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ షాబ్ మరి అలాంటి బ్లడ్ లైన్ ఉన్నటువంటి పప్పిని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నాకు బెస్ట్ ప్రైజ్ కి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వాచ్ చేయండి సో డాలీ విత్ హర్ పప్పీస్ సో ఈ మంత్ జూన్ 17th కి పప్పీస్ అన్ని కూడా 2 మంత్స్ క్రాస్ అయిపోతాయండి అయితే మనము మీ సపోర్ట్తో మన ఫ్యామిలీ ఇప్పుడు 1,50,000 క్రాస్ అయిపోయింది 1,65,000 నడుస్తూ ఉంది ఇదంతా మీ సపోర్ట్తోనే సో మేము నిన్ననే అనుకున్నామండి ఫ్యామిలీ అంతా అంటే నేను నా మిసెస్ డిస్కస్ చేసుకున్నాము మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉండడం వల్లే మనం ఇంత సక్సెస్ అయ్యి ఈరోజు ఇంత పేరు మనం సంపాదించుకున్నాం వాళ్ళకి ఏదైనా చేయాలనిపించింది సో దానికోసం నాకు ఒక ఆలోచన వచ్చింది మాకు అదేంటంటే డాలీ పప్పీస్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్లకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఇట్స్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అది చెప్పే ముందర డాలీ బ్లడ్ లైన్ గురించి మాట్లాడదాం బయట దానికి ఉండే వాల్యూ అంటే ఆ బ్రీడ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైతే దాని వాల్యూ ఏంటి దాని ప్రైస్ ఏంటి అనేది ఫస్ట్ ఆ విషయం మనం మాట్లాడదాం సో ఓకే దిస్ ఈస్ బాలుకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ బాలుస్కేన్ అండ్ డాగ్ ట్రైనింగ్ లెట్స్ వాచ్ డాలీస్ పప్పీస్ అప్డేటెడ్ వీడియో ఫ్రెండ్స్ యాక్చువల్గా డాలీ వచ్చేసి డచ్ షెపర్డ్ బ్రీడ్ అండి అండ్ ఇట్ హ్యాస్ బీఆర్ఎన్ నెంబర్ వరల్డ్ వైడ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు మనం అందరిలాగా పప్పిని తెచ్చి అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడ నుంచి తెచ్చాం అనేది ఉండదు చాలా జెన్యున్గా ఉంటుంది చాలా హానెస్ట్గా ఉంటుంది డాలీని నేను ఎక్కడి నుంచి తెచ్చాను ఎవరిని కలిశాను దాని జర్నీ ఏంటి అనేది మన ఛానల్లో 1.5 ఇయర్ క్రితం ఉన్న వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది 2 మంత్స్ అప్పుడు తెచ్చి దాని ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో బాలు స్కాన్ ప్రౌడ్లీ ప్రజెంట్ డాలీ డచ్ షెపర్డ్ అనే టైటిల్ తోటి థంబ్నైల్ తోటి నేను వీడియో పెట్టాను 1.5 ఇయర్ బ్యాక్ సో మీరు చెక్ చేసుకోవచ్చు సో దాన్ని కంటిన్యూస్గా ఒక వర్కింగ్ బ్రీడ్ని ఎలా రైజ్ చేయాలో ఎలా పెంచాలో ఆ విధంగా పెంచాము అట్ ఏ టైం ఫ్యామిలీతో ఎలా కనెక్టివ్గా ఉండాలి కిడ్స్తో ఎలా ఉండాలి అనే విధంగా డాలీని మనం రైజ్ చేయడం జరిగింది సో 1.5 ఇయర్ ఫుల్లీ ట్రైన్డ్ ఎస్పెషల్ ఇన్ ప్రొడక్షన్ వర్క్ అండి చాలా నేను చాలా బాగా ట్రైన్ చేసాను దానికోసం చాలా ఎక్విప్మెంట్స్ కూడా నేను పర్చేస్ చేయడం జరిగింది చాలామంది డాగ్స్ని కొంటారు కానీ ఆ పప్పిని ఎలా రైస్ చేయాలా ఏంటి దానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ వస్తాయి ఇవన్నీ పట్టించుకోరు బట్ సో ఐ డూ ఎవ్రీథింగ్ అండి సో మై బెస్ట్ నాకు చేరినంతవరకు చాలా చేశాను అండ్ డాలీ వచ్చేసి గ్లోబల్ ప్రొడక్షన్ గ్రూప్ చెందిందండి అంటే ఆ కెనడాకు సంబంధించినది సో డాలీ పేరెంట్స్ వచ్చేసి హోలాండ్ ఇంపోర్ట్ అండి హోలాండ్ ఇంపోర్ట్ మన కంట్రీ కాదు హోలాండ్ కంట్రీ గ్లోబల్ ప్రొడక్షన్ గ్రూప్ చెందినది అండ్ కమింగ్ టు ద పేరెంట్స్ డాలీ పేరెంట్స్ వచ్చేసి డెవిల్ అండ్ లిజన్ వాటి బీఆర్ఎన్ నెంబర్స్ కూడా ఉంటాయి సో నేను ఒకవేళ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను ఎడిటింగ్లోన లేదా మీరు పర్సనల్గా నాకు కాంటాక్ట్ అయినప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను అండ్ కమింగ్ టు ద పప్పీస్ ఫాదర్ అంటే సైర్ సో మామూలుగా డాగ్స్లో మదర్ని డ్యామ్ అంటాము ఫాదర్ని సైర్ అంటాము సైర్ అంటే ఫాదర్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా విచ్ ఈజ్ ఫుల్లీ ట్రైన్డ్ ఫర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో ఆషామాషి బ్లడ్ లైన్ కాదు వన్ ఆఫ్ ది టాపెస్ట్ బ్లడ్ లైన్స్ ఇన్ ఇండియా అంటే డాలీ కానీ డాలీ యొక్క మేట్ స్టడ్ ఏదైతే ఉందో మేల్ అంటే ఫాదర్ ఏదైతే ఉందో పప్పీస్ ఫాదర్ అది సో న్యూవెస్ట్ బ్లడ్ లైన్ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ది టాపెస్ట్ బ్లడ్ లైన్ సో అలాంటి టాప్ క్వాలిటీ డాగ్స్ ప్యూర్ వర్కింగ్ బ్రీడ్ మీకు రెప్యూటెడ్ ట్రైనర్స్ అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఇండియాలో టాప్ మోస్ట్ ట్రైనర్స్ దగ్గర తప్ప రెగ్యులర్ దొరకవు అంత అమౌంట్ కూడా ఎవరు పెట్టలేరు నాకంటే పిచ్చి ఇస్తాం కాబట్టి నేను పెట్టినాను అందరూ అలా పెట్టడానికి కాదు దయచేసి తప్పుగా అనుకోద్దండి మరి అలాంటి బ్లడ్ లైన్ ఉన్నటువంటి పప్పిని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి నాకు బెస్ట్ ప్రైస్కి అంటే బయట అట్లా అలాంటి వాళ్ళ దగ్గర అంటే మీకు మార్కెట్లో పెట్ క్వాలిటీ బ్రీడ్స్ కూడా దొరుకుతున్నాయండి సో నవ్వేడేస్ డచ్ షెపర్డ్స్ అండ్ బెల్జియన్ మాలినోవా ఈజ్ మోస్ట్ వాంటెడ్ వర్కింగ్ డాగ్స్ కాబట్టి చాలామంది లైన్ బ్రీడింగ్ చేయడము లేకుంటే
బ్రీడ్ని మ్యానిపులేట్ చేసి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. మరీ మనం అంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వలేము. అలాగే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ప్రైస్ కన్నా కొద్ది ఎక్కువ ఉంటుంది, కొద్దిగా, కానీ జెన్యునిటీ ఉంటుంది. బ్రీడ్లో క్వాలిటీ ఉంటుంది, జెన్యునిటీ ఉంటుంది, వర్కింగ్ మైండ్ ఉంటుంది, స్పీడ్, ఫోకస్, ఎవ్రీథింగ్. సో మీరు వాటి షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను బయట, అంటే బయట ఎట్లా చేస్తున్నా అంటే ప్రేర్ డ్రైవ్ ఎలా ఉంది, ఫుడ్ డ్రైవ్ ఎలా ఉంది కూడా నేను చూపించాను. సో ఐఎమ్ అష్యూర్ ఆన్ దట్. సో ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, యాజ్ యూ నో దాట్ ఆల్రెడీగా మీకు డాలి గురించి తెలుసు. షీఈస్ లైక్ ఫియర్లెస్ హైనా అనమాట, దానికి అసలు భయం అనేది తెలియదు. సో చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ చేసామని దాని బ్లడ్లో కూడా ఆ ఫైర్ ఉంది. సో నవ్వు వినింగ్ స్టేజ్లో ఉందండి, అంటే పప్పీస్ కింద పాలిస్తూనే ఉంది డాలి, రెడీ. సో లెట్స్ సీ డాలి బయట నవ్వాల్సి ఉంటే. డెలివరీ తర్వాత కూడా ఫస్ట్ టైం బయట ఇస్తున్నాను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, షాబాష్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, సూపర్, గుడ్ గర్ల్, గుడ్, సూపర్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, వా సూపర్. కమ్ బాబీస్, మీ మమ్మీతో ఆడుకోండి, కమ్ గుడ్ బాబీస్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, కమ్ కమ్, రస్ట్ రస్ట్ రస్ట్, చూడండి ఒకసారి దాని కండల్లోకి పట్టిందంటే మాత్రము. ఓ గుడ్ గర్ల్, మీ పిల్లలకు నేర్పి, గుడ్. సో ఇలాంటి టాప్ బ్లడ్ లైన్ పప్పి గుడ్ గర్ల్, సూపర్ సూపర్, గుడ్ గర్ల్. అసలు వర్క్ మీద ఉందంటే షీ నోస్ ఎవ్రీథింగ్. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, షాబాష్, గుడ్ గర్ల్, షాబాష్, గుడ్ గర్ల్. మీకు బయట ఓకే ఫొటోస్ వేసి, ఏయ్ ఏమది ఫాదర్ ఇది మదర్ ఇది అని ఫోటో చేస్తారు, అవి ట్రస్ట్ చేసి కూడా మనకు ఉండదు. సో అందుకే మీకు చీప్ ప్రైస్ దొరికిపోతుంటాయి. సో అలాంటివి ట్రస్ట్ చేస్తే కొంటే కూడా మీరు సాటిస్ఫాక్షన్ అవ్వరు, ఎందుకంటే మీరు కొన్నది ఒక వర్కింగ్ బ్రీడ్. సో వర్కింగ్ బ్రీడ్ ఎలా ఉంటే వర్కింగ్ బ్రీడ్ లాగానే ఉండాలి, కానీ కౌచ్ పొటాటో డాగ్ మాదిరి జస్ట్ నార్మల్ బ్రీడ్ మాదిరి ఉంటే అది వేస్ట్. డాలి గుడ్ గర్ల్, సిట్ సిట్, గుడ్ గర్ల్, గుడ్, సిట్, ఫుల్లీ కంట్రోల్ ఉండాలా, బయట బాగుండాలా, గుడ్, సూపర్, గుడ్ జాబ్, గుడ్, గుడ్ గర్ల్, దట్స్ గుడ్ గర్ల్, గుడ్. సో మరి మనం ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రూఫ్ మన దగ్గర, ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఉంది. బ్రీడ్ ఏంటి, దాని కమ్ కమ్ హియర్, గుడ్ గర్ల్, రస్ట్ రస్ట్ రస్ట్, దట్ ఈస్ మీన్స్ రస్ట్. రస్ట్ అంటే పట్టుకునేస్తుంది, ఇంకా మంచిది పట్టుకొని గాయ ఎక్కువ గాయపరచకుండా హోల్డ్ చేయాలి అట్లా. గుడ్, గుడ్ రస్ట్, సూపర్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, రస్ట్, యా యా రస్ట్, ఆ రస్ట్, గుడ్, షబాష్, షబాష్. సో మన దగ్గర ఎవ్రీథింగ్ ప్రూఫ్ అని అంటే వీడియోస్ రూపంలోనా, దాని వర్కింగ్ స్కిల్స్ మీకు చూపిస్తున్నాను దయ్యాలు. సో ఇంత జెన్యున్గా మీకు చూపించి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. నేను కొనాలనుకున్నప్పుడు కూడా ఇంత రీతిలో నాకు చూపించలేదండి, నేను కొనాలనుకున్నప్పుడు. ఎందుకంటే నేను ఎందుకు ట్రస్ట్ చేశానంటే, సో ఐ స్టడీడ్ ద పర్సన్. డాలీని బ్రీడ్ చేసిన వ్యక్తి గురించి అయితేనేమి, లక్కీని బ్రీడ్ చేసిన వ్యక్తి గురించి అయితేనేమి, మన మ్యాక్స్, సో హూ వాజ్ నెవర్, ఇప్పుడు మన దగ్గర లేడు, వాణ్ణి బ్రీడ్ చేసిన వ్యక్తి గురించి కానీ, అలాగే మంగ్లీ, సో నేను కొన్న ఎవ్రీ బ్రీడ్ కొన్నప్పుడల్లా దాన్ని అది ఎవరు బ్రీడ్ చేశారు, ఆయన అసలు ఆయన గురించి ఏంటని రీసెర్చ్ చేసిన తర్వాత, ఆ పేరెంట్స్ స్టడీ చేసిన తర్వాత మాత్రమే నేను కొన్నాను. అది కూడా హై ప్రైస్ కదండి, చాలా కాస్ట్లీ నేను కొన్నప్పుడు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర అదే నడుస్తుంది, బట్ మనం ఏంటంటే ఇందాక చెప్పినట్టు. సో ఐ విల్ ప్రామిస్ యూ డెఫినెట్లీ, సో ఐ విల్ గివ్ ద పప్పీస్ విత్ఇన్ అ బెస్ట్ ప్రైజ్ అండి, బెస్ట్ ప్రైజ్ మీకు ఇచ్చేస్తాను. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆ పప్పీ వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం మన బాలు స్కేనర్ని మర్చిపోకూడదు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ. సో ఆ సంతోషంలో ఆ 150,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యి మన ఫ్యామిలీ 150,000 కుటుంబానికి చేరినందుకు ఆ సందర్భంగా నేను ఇలా చేయాలనుకున్నాను. సో ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ గాయస్ ఓన్లీ. సో అనిపించింది ఎప్పుడు ఏమి చేయలేకపోతున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పేసి, సో మేము అనుకున్నాం అనమాట. సో
కొద్దిగా మనకు బెనిఫిట్స్ అవి పక్కన పెట్టేసి సో మనల్ని ఇంతగా ఆదరించే ముఖ్యంగా పేరు డబ్బు కాదు ముఖ్యంగా మనకు పేరు బాలు స్కేనేన్ అనే పేరుని సో మన రాష్ట్రం నల్లుమూలలే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఈవెన్ నేను ప్రౌడ్గా చెప్తున్నా మీ వల్ల అబ్రాడ్స్ కూడా లైక్ యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా సో జర్మనీ చాలా చోట్ల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో చాట్ అవ్వచ్చు లేకుంటే మెసెంజర్లో చాట్ అవ్వచ్చు సో ఇదంతా కూడా మీరు చూపించిన ప్రేమ అనురాగ ఆప్యాయత వల్ల జరిగింది సో దానివల్లనే మీకంటూ నాకు చేసినంత బెస్ట్ చేయాలనిపించింది సో ఆ బెస్ట్ డాలీ పప్పీస్ రూపంలో నాకు ఇవ్వాలనిపించింది ఎందుకంటే పప్పీ వన్స్ మన దగ్గరికి వస్తే మనం చక్కగా రైజ్ చేసి అన్ని విధాలుగా బాగుంటే అప్ టు 10 ఇయర్స్ అబౌవ్ మనతో ఉంటాయి ఆ 10 ఇయర్స్ నేను మీకు గుర్తుండిపోవాలి సో బాలుగారి దగ్గర తీసుకున్న ఈ పప్పీ అని చెప్పేసి ఉండాలి అండ్ సో పప్పీస్ని కూడా ఎలా రైస్ చేయాలో చిన్నప్పటి నుంచి వాటికి అంటే పాలు కళ్ళు తెరక ముందు నుంచే సౌండ్ ప్రూఫింగ్ మేము స్టార్ట్ చేసాం ఫుడ్ తినేటప్పుడు సౌండ్ ప్రూఫింగ్ ఫుడ్ తినేటప్పుడు కొరక్కుండా వాటిని ట్యాంపర్ చేయడము అలాగే హ్యాండ్ ఫీడింగ్ అలవాటు చేసాం రీసెంట్గా ఎందుకంటే దే ఆర్ క్రాస్ 50 డేస్ క్రాస్ అయిపోయినాయి కాబట్టి హ్యాండ్ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేసాము సో దే షోస్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యాండ్ ఫీడింగ్ ఆల్సో బట్ చాలా బయట కూడా చేసేస్తున్నాయి అంటే తెలియదు కదా ఇంకా జస్ట్ నిన్న స్టార్ట్ చేసాము ఈ వీడియో తీస్తున్నాము ఈరోజు కాకుండా నిన్న స్టార్ట్ చేసాము మరి ఇలాంటి ఆలోచన నాకు రావడానికి కారణం నా వైఫ్ కూడా అనుకున్నాం పప్పీస్ని సేల్ చేసేసేయాలి అనేసి అనుకున్నాము అనుకున్నప్పుడు ఒక మంచి రోజు ఒక 50 డేస్ క్రాస్ అయిన తర్వాత ఒక మంచి వీడియో తీసుకుందాం సర్ప్రైజ్గా అంటే మనము 150,000 ఫ్యామిలీకి చేరుకున్నాం కాబట్టి అంటే మన యూట్యూబ్ కుటుంబం అనేది 150,000 క్రాస్ అయిపోయింది త్వరలో 2 లాక్స్ కూడా వెళ్ళబోతుంది సో ఈ సందర్భంగా ఈ ఆనంద సమయంలో మన సబ్స్క్రైబ్స్ కూడా ఆనందపరుస్తాము సో మంచి ప్రైస్తో వాళ్ళ దగ్గర మంచి బ్లడ్ లైన్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు అండి సో వీ హ్యావ్ ద టాప్ క్లాస్ వర్కింగ్ బ్రీడ్ అవితాజ్ అని చెప్పేసి మీరు గొప్పగా కూడా చెప్పుకోవచ్చు సో చాలా హ్యాపీగా ఉంది చూడాలి మళ్ళీ డాలీ పప్పీస్ను ఎవరెవరు దక్కించుకుంటారో సో నేను ఈ వీడియో యొక్క వీడియోలో మీకు నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను సో డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇస్తా మీరు ఏం మొహమాట పడకుండా యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ అండి యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ కాల్ చేసి వాళ్ళు గారు ఈ వీడియో చూసాము నేను మీ సబ్స్క్రైబర్ అండి అని నాకు చెప్పారంటే కనుక సో మనం తర్వాత డిస్కస్ చేసి ఒక మంచి ప్రైజ్కి మీకు మేము అనుకున్నాం పలానా ప్రైజ్ అని ఆ ప్రైజ్ మీరు చాలా హ్యాపీ అయిపోతారు సో కాబట్టి లెట్స్ సీ హూస్ ద లక్కీ పర్సన్స్ హూ గాట్ దిస్ డాలీ పప్పీస్ దిస్ డాలీ పప్పీస్ గుడ్ గర్ల్ డాలీ యా సో వాడు ఉన్నాడే వాడు రాక్షసు ఉన్నట్లే వాడు అన్నిటినీ డామినేట్ చేస్తారు వాడు అరే కరీ వాళ్ళ అమ్మ లక్కే వాడు ఉండేది వాడు ఇంకా లాస్ట్ వాడే బాబు దగ్గర ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ అమ్మకు తీసిపోడు వాడు అండ్ గుడ్ గర్ల్ అన్ని పప్పిస్తారండి ఏం తేడా ఉండదండి మీకు కలర్ మార్కింగ్లో కొద్దిగా తేడా ఉంటుంది కానీ అంటే లైవ్లో చూస్తే మీకు వీడియోలో మొత్తం అన్ని కలగ కనిపిస్తాయి కానీ ఆ క్రాక్ ఉందే ఆ వర్కింగ్ మైండ్ కానీ ఫోకస్ కానీ అన్ని పప్పీలకి ఒకేలాగా ఉంటుంది యాక్చువల్గా ఇందాకనే పప్పీస్ ఫుల్గా ఆడుకునేసినాయి వాళ్ళ మదర్ తోటి నాకు వీడియో తీద్దాం ఇంకా మళ్ళీ రేపు మన్నాడంటే లేట్ అయిపోతుందని చెప్పేసి వెంటనే వీడియో కూడా స్టార్ట్ చేసాము సో ఫ్రెండ్స్ నా నెంబర్ తెలుసు కదా 79 ఈజీ డాలీ నా సిట్ చిన్నపిల్ల తల్లి అయినా కూడా చిన్నపిల్ల అవతారాలు చేస్తావు సో ఫ్రెండ్స్ నా నెంబర్ తెలుసు కదా 7989201727 సో నెంబర్ మీకు స్క్రోల్ అవుతుంటుంది సో రియల్లీ ఇఫ్ యూ వాంట్ డాలీ పప్పీస్ ఇఫ్ యూ వాంట్ ఏ టాప్ క్లాస్ వర్కింగ్ పప్పీ విత్ యూ సో కాల్ మీ అండ్ గెట్ ద పప్పీ విత్ బెస్ట్ ప్రైజ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ సపోర్టింగ్ మీ లవ్ యూ ఆల్ బై బై సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో డాలీ గుడ్